नरेश हेलो रेडी Hey brother. Sir, sir, D. Inka. ఓన్లీ సక్కడ ఇసురు కొడతా చెప్పు నాగోనా ఓన్లీ సక్కడ ఇసురు కొడతా ఇసరే అన్న మీరు పనైనా అరే చేయనే ఇట్లా బదలవ ఫ్రేమ్ లెంక గారు రైట్ ఓవర్ దిస్ కో యో కవర్ కే లెక్కో మేడం इपड़ा नायकत्व ఇక్కడ మనకి ఏమన్నా మనం చూసి శాంపుల్ సాచెస్ కాని పేపర్స్ కాని ఏమన్నా ఉంటే ఇక్కడ ఆగిపోయి మనకి సెప్టేజ్ అన్న ట్రీట్ చేస్తున్నాము తర్వాత సాలిడ్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రూ ప్రెస్ ద్వారా దాంట్లో ఇంకా నీళ్లు చేస్తున్నాం అన్నమాట అది బర్న్ అయిన తర్వాత వచ్చేది మనకి ఎరువుగా వాడతాం అన్నమాట వాటర్ మనము వాటర్ ని అది ఎంబీబీఆర్ లో ట్రీట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న మళ్ళీ స్మెల్ ఏదైనా గానీ ఉంటే అది మనము ప్రెజర్ ఛాంప్ ఫిల్టర్ యాక్టివేటర్ కార్బన్ ఫిల్టర్ ద్వారా స్మెల్ తీసుకుంటాం ఇక్కడ ఉన్నాం సార్ మనకి నర్సరీ లో కూడా మనము ఇప్పుడు మనకి హరితహారము ఇవన్నీ నర్సరీస్ ఉన్నాయి కదా సో వాటికి కూడా ఇది మనము వాటర్ యూజ్ చేస్తాం నైట్రోజన్స్ ఏమన్నా క్రిములు ఉంటే కనుక సాలిడ్స్ అనేది గట్టి పదార్థాలు అనేవి ఇలా వస్తాయి సార్ మనకి కృషితోని గౌరవనీయుల సంజయ్ అన్న గారి సహకారంతోని పెద్ద ఎత్తున 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన జగిత్యాల పట్టణానికి శాంక్షన్ కావడం జరిగింది మరి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా తన తీర్మానం చేసుకొని కేసీఆర్ నగర్ గా కూడా దానికి నామకరణం చేయడం జరిగింది నిజంగా మన ప్రజలకు ఇంత మంచి సిటీని చూస్తే నాకు డౌట్ వస్తుంది ఇందాకే సార్ ని అడిగాను సార్ జగిత్యాల పట్టణానికి దీటగా చేస్తున్నారా మరి అని మరి ఈ రోజు కేసీఆర్ నగర్ కి విచ్చేసినటువంటి గౌరవనీయులు సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారికి అదే విధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి మరి గవర్నమెంట్ నుంచి తరఫు నుంచి వెళ్లి ఇంత మంచి విల్లాలు ఇక్కడికి వచ్చినాయంటే జగిత్యాలలో మరి దీని తీసుకునే పోయే బడుగు బలహీన వర్గాలు పేద ప్రజానిక నిజంగా కూడా వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళ ఆశీర్వాదం
మన కేసీఆర్ పైన ఉంటదని నేనైతే విశ్వసిస్తున్నాను అలాగే ఇక్కడికి అనేక కార్యక్రమాలు ఈ రోజు ఇక్కడ మన ఎస్టిపి ప్లాంట్ కూడా చూశాము నిజంగా కూడా అది ఎంత మంచి కార్యక్రమం అంటే మనకు రేపొద్దున దినానికి రైతులందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా అక్కడ అంతా కూడా మనం ఏదైతే మూల విస్తరణ చేస్తామో మనంత ఫీకల్ మ్యాటర్ అంటామో దానంతా కూడా ఒక ఎరువు రూపకంలో తయారు చేసి దానందరం కూడా మనము రేపొద్దున దినానికి ఎక్కడెక్కడ నాకు ఇది సెంటిమెంట్ లా కూడా అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇది దాదాపు 172 ఎకరాలు ప్రజల డబ్బుతోటి ప్రభుత్వం కొని అన్నాడు పూర్తిగా ఒక 4000 ఇళ్ళు కడతామని చెప్పి అసంపూర్తిగా వదిలేసిండు అందులో 400 ఇళ్ళు కట్టిండు 40 ఇళ్ళు ఉండి అన్ని అసాంఘిక కార్యక్రమాలు ఉండలేకపోదురు కదా చూస్తున్నాం కదా ఇప్పటికి స్టేజ్లో అంటే అటువంటి సందర్భంలో ఎందుకంటే మనకు పనిచేసే వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కవిపి నైపుణ్యం ప్రీతం నాయకురాలు కవిత గారికి దృష్టికి నేను ఈ విషయాన్ని తీసుకొచ్చినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు నివేదించారు మరి ఆ సందర్భంలో కూడా కవితమ్మను ముందుగా తీసుకొచ్చి ఆ గుట్టకి వెళ్ళి జాగ చూపెట్టినప్పుడు ఇవన్నీ ఏం లేవు ఈ బంగ్లాలు ఇట్లనే ఉండి అన్ని ఇంత గట్టిగా చెత్త ఉండే చేయగ చేయక ఇప్పుడు గీడికి వచ్చింది ఇది 4 పైలే కవిత బయనకు వా టెంపుల్ కలిసే బతాయ్ మరి ఇంత స్థలం ఉన్నది ఇక్కడ ఇట్లా అవకాశం ఉన్నది 4000 ఇండ్లు కడతామని చెప్పి వాళ్ళు వెనక వచ్చినారు మరి ఆ ప్రభుత్వం చేయలేని పని మరి మనం చేయాలని చెప్పి ఈ విషయాన్ని ప్రీతం నాయకురాలు కవితమ్మ గారికి చెప్పగానే వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన కల్వకుంట్ల చెల్లక చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ఏ రకంగా అయితే సాధించిందో మళ్ళా కష్టపడి సాధించిన తెలంగాణను ఇష్టపడి పాలించుకుంటున్నారో మరి వారి దృష్టికి తీసుకొచ్చారు వారు వెంటనే స్పెషల్ కేసు కింద ఇక్కడ 4000 ఇండ్లు నేనప్పుడు నిలబడి ఓడిపోయినా మిరాబీతో రైతన ఐసై నా పుట్టిన ఊరు కూడా ఒక 100 ఇండ్లు ఇవ్వాలనగానే అక్కడికి ఒక 100 ఇండ్లు 4100 ఇండ్లు స్పెషల్గా శాంక్షన్ చేయించు ఆ స్పెషల్గా శాంక్షన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చప్పట్ల ద్వారా తెలియజేయండి వదిలేసిపోవడం దాంట్లో గాలు తెచ్చుకోలే ఆ సందర్భంలో మరి వేరే కాంట్రాక్టర్ నాకు బాగా పరిచయస్తున్న వారు పెద్ద ఎత్తున ఉన్న కాంట్రాక్టరు నా బంధువులను కూడా తీసుకొచ్చి అన్న ఈశ్వరణ గారు కూడా కల్పించిన కల్పించి ఈ 4000 ఇండ్లు 211 కోట్ల ప్రాజెక్ట్ ఇది 211 crores అట్లనే అవి 520 ఇండ్లు ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చినాయి అందులో 160 ఇండ్లు ఒక్కలు కట్టిండ్రు 360 ఇండ్లు ఒక్కలు అవి కూడా ఒక్కొక్క ఇంటికి 6 లక్షల చొప్పున అంటే దగ్గర అదొక 35 కోట్లు అన్ని కలిపితే దాదాపు 250 కోట్లతోటి ఈ 4520 ఇండ్లు 20000 జనాభా రావడానికి సిద్ధమవుతున్నాయని చెప్తే లేదు మన జిల్లాలో ఉన్న ధర్మపురి మున్సిపాలిటీ కంటే కూడా రాయకల్ మున్సిపాలిటీ కంటే కూడా ఇక్కడ ఎక్కువ జనాభా వస్తుంది మహిళలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మీరు మహిళా సంఘ నాయకులు రిసోర్స్ పర్సన్స్ ఆ బిల్డింగ్ ఎక్కి చూడండి పూర్తి కంప్లీట్ అయింది ప్రతి బిల్డింగ్ కూడా అట్లే ఉంటుంది అదే రకంగా ఉంటుంది ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ముసల్మానులకు 12% తాతే గిరిజనులు ఉంటే 7% వస్తుంది దళితులు ఉంటే 15% వస్తుంది బీసీలకు 50% వస్తాయి మిగతాది ఓపెన్ కేటగిరీలు ఉంటాయి రిజర్వేషన్ కూడా డిసైడ్ అయిపోయింది అంటే చేస్తావు గర అపన్ ముసల్మానులకు అతే ఈ రకంగా దాదాపు 6-700 ఇండ్లు మన దళితులకు వస్తాయి 15% అంటే సార్ 15% 7% మన గిరిజనులకు వస్తాయి మన ఎరకల వాళ్ళు కానీ లంబాడి వాళ్ళు కానీ మన బంజారాలు లేదా వాళ్ళు ఉంటే 7% ఉంటాయి అర్బన్లో అది ఉంది 99% నేను కరెక్ట్ అనుకుంటున్నా సబ్జెక్ట్ కరెక్షన్ దాదాపు అదే ఉంది మరి ఈ రకంగా మనకు వచ్చే అవకాశం ఉంది మరి ఇలా ప్రత్యేకంగా ఒక 2 విషయాలు చెప్పదలుచిన ఇది అయ్యేసరికి ఇంకా కొద్ది టైం పడుతుంది 6-7 ఏళ్ళది ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు నేను ఇల్లు కడితేనే నాది 5వ సంవత్సరం నడుస్తున్నది విపరీతమైన ఎండలు ఉంటాయని చెప్పని సమాచారం వచ్చింది అయినా కానీ సాహసంగా మన స్వయాన వైద్యులైనటువంటి డాక్టర్ గారే ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని చెప్పని అందరినీ కూడా సమయత్తపరిచి ఏదైతే ఒకనాడు ఒక నాణ్యం ఉంటుండే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పాను అంటే ఒక 5000 ఇల్లు కట్టేటువంటి ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని అటు మున్సిపల్ సంబంధించినటువంటి కమిటీతోని ఈ కార్యక్రమం చేపట్టడం ఇది మామూలు విషయం కాదని చెప్పని ఇది సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో ఇది మొట్టమొదటి 5000 ఇళ్ళ స్కీమ్ అని చెప్పి మీకు మనవి చేస్తున్నా అంటే ఇంత పెద్ద స్కీమ్ను తను మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు నేటి ఎమ్మెల్సీ అయినటువంటి సుధరిమణి కవిత గారి యొక్క సంపూర్ణ సహకారంతో ఆనాడు పెద్దలు ఈ ప్రాంతంలో
विविध कार्यक्रम मन केसीआर गार स्वयाना पार्लमेंट सभ्युन कविता सोदर संजय गार इं जगीचल पटण कावल ईद वेल इं कने मट कट निवल को पैगे खर्च रोज रोजुक वास्तव में स्थल धरल पेरुतुन्नाई निर्माण व्यय पे आ परस्था राष्ट्र इंड निर्माण में एवरते निपुण रे संस्थल मुंकड़ो प्रिंसिपल चेयरपर्सन गारु निवेदिक प्रकार अभिवृद्धि पथ में मैं मुंकुना मध्य मन मंत्रिवर्यट के गार समक्ष मेमंदर जगीचल पट संबंध अभिवृद्धि रिव्यू कार्यक्रम में पागोना मिगता उड़ेवने पूर्ति मट इतू वास्तव में वो वे कार्यक्रम उड़े मैं अमेरिका पर्यटन वेल्ड वाल अभी वायदा पड़ी त्वर एमएलए गार मेमंत कल मैं केटीआर गारगीचल पटण विविध कार्यक्रम में भागस्वाम्य विधा वार आह्वाचन जगीचल ये विधाई जिला केन्द्र जिला के अगुणा स्थाई में उड़ाने आलोचना सीएम गारी मंत्रीगार मैं जिला मंत्री गारन्वयुनी उत्तर तेलंगाने जगीचल हेड क्वार्टर और प्रमुखमेंट केन्द्र तैयार विधा नावंत नीन सहकारी कृषि इन वस्तुट इकड़े आ निर्माण कार्यक्रम में कोई अड़ा उड़े परस्ट एमएलए गारो माला वार्न रहादार निर्माण गुरी यानी ड्रैनेज निर्माण गुरी यानी स्ट्रीट गई ये मौलिक सदपायो मंत्रीगार सहकार पूर्ति स्थाई फेस बेर वेकनी मन सबकू कार्यक्रम आह्वानी एमएलए गार चर्पर्सन गार कौनस धन्यवाद थैंक यू एवरीवन निजा जगत्याल जिजु डबल बेड्रूम इंड निर्माण मध्य सवेशा जरूर सदर्भंगी चूस तरह आश्चर्या के गुरी आव जी वास्तव का एंकंटे नूकपल्ली प्राप्त में डबुल बेड्रूम इंड निर्माण जरूर जरूरत कावचु एदो नक नावचु अभी आईन ना चूदा अकम का इकड़क वी चूस तरवा अद्भुत पनी जो नागल ईद इंड नागल मूड वंद स्लाल दादापू 80% हाउस दादापू मरी पूर्ति पैस्थित वस्तु मैं प्रत्यक्ष परशील जी मरी पनचे कांट्राक्टर चाल ए श्रद्धा तो आ वर्क चाल मंजु फिनी तो कंप्लीट जरूत मरी दी कृषि गौरव शासन सभ्यु आना पार्लमेंट सभ्यु उ मरी प्राप्त में चाल मंद पेदवा वाली राष्ट्र गौरव मुख्यमंत्री केसीआर गारु ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లనేటువంటిది ఒక ఆత్మ గౌరవంతో కూడినటువంటి మరి విషయంగా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో చాలా మంది పేదవాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ఈ రోజు దాదాపుగా 4500 మంది కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరబోతా ఉంది ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ఒక మినీ మున్సిపాలిటీ కాబోతా ఉంది ఒక 20000 మంది మరి ఇక్కడ జీవించేటువంటి అవకాశం మోసరాలన్నీ కూడా తీర్చేటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి కొంత సమయం పట్టినప్పటికీ మరి ఈ ప్రాజెక్ట్ మాత్రం తప్పకుండా ఇది మరి తప్పకుండా పూర్తి చేసి మీకు అందించేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారితో పాటు మిత్రులు మరి శాసనమండలి సభ్యులు రమణన గాని నేను గాని జిల్లా మంత్రిగా మరి ఆనాడు మనకు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి మేడం కవిత గారి సహకారం తోటి ఖచ్చితంగా వీటన్నిటి కూడా పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కొట్టొచ్చినటువంటి మార్పులు ఈ రోజు ఈ జగిత్యాల పట్టణానికే కాదు అన్ని పట్టణాలకు కూడా మీ విజిటబుల్ మార్కెట్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు ఫ్రూట్ మార్కెట్ కావచ్చు రోడ్ల విస్తీర్ణం కావచ్చు అసలు ఎన్ని పనులు ఈ రోజు మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి పనులు మనం ఈ రోజు చేసుకోగలుగుతున్నాం విద్యా వ్యవస్థ చూసినట్లయితే నిన్నగాక మొన్ననే మన ఊరు మనబడి 7729 కోట్ల రూపాయలు
ఇలా విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మా డాక్టర్స్ ఉన్నారు బాధపడద్దు కానీ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు వేదిక మీద. రేపు రానున్నటువంటి కాలంలో వైద్యం ఫ్రీ అయిన తర్వాత మీకు ఇలా ప్రసవాలన్నీ 80-70% మరి గవర్నమెంట్ దవాఖానలకు పోయినాక ఏవైతే ప్రసూతి హాస్పిటల్లు ఉన్నాయో దాదాపు వెలవెలబోయే పరిస్థితి. రేపు మీ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మీ వైద్య వ్యవస్థ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయిన తర్వాత పేద ప్రజలకు మంచి వైద్యం శుభ్రమైనటువంటి హాస్పిటల్ మంచి వైద్యం దొరికి అన్ని సదుపాయాలు అందులోనే ఉన్న తర్వాత మీ హాస్పిటల్కి ఎందుకు వస్తారు? మా హాస్పిటల్కే వస్తారు. డాక్టర్లు బాధపడే అవసరం లేదు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? మాకు మంచి, మా పిల్లలకు ఉచితమైన విద్య కావాలి, ఉచితమైన వైద్యం కావాలి. మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మాకు వ్యవసాయానికి నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మందులు కావాలి, పురుగు మందులు కావాలి, యూరియా కావాలి, మాకు కొనుగోలు కేంద్రాలు కావాలి. ఇవి తప్ప ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వం అని నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా కానరాదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు చూసినా, ఏ ఇల్లు తలుపు కొట్టినా, ఏ మనిషిని కదిలిచ్చినా ప్రభుత్వ సహకారం అందనటువంటి మనిషి లేడంటే లేడంటే లేడని చెప్పవచ్చు ఖచ్చితంగా. అంత గొప్పగా ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి ముందుకు సాగుతుంది. అంతేకాదు ఇలా పారిశ్రామిక రంగంలో కూడా అగ్రగామిగా ఉన్న మన దేశంలో ఐటీ రంగంలో మన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. అసలు అన్ని దాటేసి ఒకప్పుడు బెంగళూరు రాష్ట్రంలోనే ఐటీ వ్యవస్థ గొప్పగా ఉండే దేశం మొత్తంలో దాటేసినాం మనం. హైదరాబాద్ ఇలా నెంబర్ వన్ స్థానానికి వచ్చినాం. లక్షల మంది మన నిరుద్యోగ యువకులకు మరి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ప్రయత్నం, రెండు మూడు బాధ్యతలు చెప్పడం జరిగింది. వారొకటి నేను ఒకటి కాదు, ప్రజల సేవలో మీకు జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిపించడంలో మేమందరం కూడా కలిసికట్టుగా అందరం చేదోడు వాదోడుగా ఒకటే చేతితో పనిచేసి మీకు తప్పకుండా ఇవన్నీ సాధించి పెట్టేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మరి ఈ సందర్భంగా మా మహిళా సోదరి మనులకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం.